الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس قد جاءكم برهان من ربكم وأنزلنا إليكم نورا مبينا فأما الذين آمنوا بالله واعتصموا به فسيدخلهم في رحمة منه وفضل ويهديهم إليه صراطا مستقيما ప్రశంసలు పొగడతలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన మిత్రులారా, జగత్ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి జన్మదిన వేడుకలు ఒక చూపులు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్నాస్ కద్ జాఅకుమ్ బురహానుమ్ మిర్ రబ్బికుమ్ వఅన్జల్నా ఇలైకుమ్ నూరం ముబీన. ఓ ప్రజలారా, మీ ప్రభు వైపు నుండి మీ దగ్గరకు స్పష్టమైన ప్రమాణం వచ్చేసింది. మేము మీ అజ్ఞానాన్ని దూరం చేసి మీకు మార్గం చూపడానికి మీ దగ్గరకు స్పష్టమైన జ్యోతిని పంపాము. ఇక ఎవరు అల్లాహ్ను విశ్వసించి ఆయన చూపిన ధర్మాన్ని గట్టిగా ఆశ్రయిస్తారో ఆయన వారిని తన కారుణ్యం అనుగ్రహాల స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. అంతేకాదు, తన దగ్గరకు చేర్చే సవ్యమైన బాటను కూడా చూపిస్తాడు. అభిమాన మిత్రులారా, ఖురాన్ ఈ వచనంలో ప్రస్తావించబడినట్లు అల్హమ్దులిల్లాహ్ మన వద్దకు స్పష్టమైన ప్రమాణం వచ్చేసింది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాల రూపంలో స్పష్టమైన జ్యోతి కూడా మన వైపు అవతరింపజేయబడింది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ రూపంలో అల్హమ్దులిల్లాహ్ మనం అల్లాహ్ను విశ్వసిస్తున్నాము. అల్లాహ్ గ్రంథాన్ని, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని కోరపు పళ్ళతోటి గట్టిగా పట్టుకొని మరీ ఆచరిస్తున్నాం. ఆ రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క ప్రత్యేక కరుణకు, ప్రత్యేక అనుగ్రహానికి మనం అల్హమ్దులిల్లాహ్ అర్హులం అవుతున్నాము కూడా. ఫలితంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఎత్తుపల్లాలు అనేవి ఎదురైనా, ఎన్ని కష్టాలు నష్టాలు అనేవి కలిగినా, మనల్ని మార్గం తప్పకుండా రుజుమార్గం మీదే నిలకడ కలిగి జీవించేలా అల్లాహ్ దీవిస్తున్నాడు,
ఆ మార్గాన్ని నడిపిస్తున్నాడు. అంతిమ శ్వాస వరకు అదే మార్గాన అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకైతే మా ఇంత మస్సక్తుం బిహిమా, ఖురాన్ మరియు హదీసుని మనం గట్టిగా పట్టుకొని వాటికి అనుగుణంగా జీవిస్తూ ఉంటామో అప్పటి వరకు. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మనం ఇలా జీవించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా తన స్వర్గ వనాలలో కూడా మనల్ని ప్రవేశింపజేస్తాడు. అలాగే నిత్యం మనకు మార్గదర్శకత్వం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా వహిస్తూ ఉంటాడు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, తౌహీద్ సున్నత్ అనేది మనకు స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత కూడా అనేక మంది ముస్లిం సోదరులు షిర్క్ మరియు బిదఅత్ బాట పట్టుతున్నారు. ఇక మీదట కూడా వారు అదే బాటన నడిచే సంకల్పం కలిగి ఉన్నారు. నిజంగా నూతన పోకడల బిదఆత్ల యొక్క ఈ భయంకర ఊబిలో రోజు రోజుకి వారు లోతుగా కూరుకుపోతున్నారు, మరింతగా వారు అందులో దిగిపోతున్నారు. అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి ముస్లింని ఖురాన్ మరియు హదీసుకి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించాలి. ఇక ఎవరైతే బాట తప్పి జీవిస్తున్నారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి కూడా కనువిప్పును కలిగించి కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా బాటన నడిచి ఆయన కరుణా కటాక్షాలకు వారు కూడా అర్హులయ్యేలా దీవించాలని ఈ సందర్భంగా మనఃపూర్వకంగా మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. అభిమానమిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడైతే ఖురాన్ మరియు హదీసుని గట్టిగా పట్టుకోమని చెప్పారో అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇయ్యాకు ముహదసాతుల్ ఉమూర్, ధర్మ విషయంలో నూతన పోకడలకు పోకండి, ఈ నూతన పోకడల విషయంలో బిదాత్ల విషయంలో ముహదసాతుల విషయంలో మీరు కడు అప్రమత్తంగా ఉండండి, పారా హుషార్, ఇవి మీ ఇహపరాల్ని నాశనం చేస్తాయి. కుల్లు ముహదసతిం బిదా, ప్రతి నూతన పోకడ అది ధర్మంలో ప్రవేశింప చేసిన యొక్క కొత్త ఆచారంగా ఉంటుంది. వకుల్లు బిదఅతిన్ దలాల, ప్రతి నూతన ఆచారం ధర్మంలో లేని నూతన ఆచారం అది మార్గభ్రష్టత్వం అవుతుంది. వకుల్లు దలాలతిన్ ఫిన్నార్, ప్రతి మార్గభ్రష్టత్వం మనిషిని నరకం పాలు చేస్తుంది. కనుక అభిమానమిత్రులారా, జుమా ప్రతి ప్రసంగంలోనూ ఈ మాటలు మనం బాల్యం నుండి వింటూనే వస్తున్నాం. అయితే ఇవి మన బుర్రకు ఎక్కడం లేదు, వీటిని ఎలా అర్థం చేసుకోవాలో అలా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అభిమానమిత్రులారా, ఈ ఉపదేశాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే జీవితంలో ఎన్నటికీ మనం బిదఆత్ల జోలికి వెళ్ళము, షిర్కియాత్ జోలికి మనం వెళ్ళము. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్, మా ధర్మ విషయంలో ఎవరైతే కొత్త విషయాలను ప్రవేశపెడతారో అవి రద్దు చెయ్యబడతాయి, అవి అంగీకరించబడవు. ఎందుకంటే ఏ కర్మ స్వీకరించబడాలన్నా ఆ కర్మ తౌహీద్తో నిండి ఉండాలి. మనం చేసే ఆ కర్మ ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ ఆమిల ఆమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్, ఎవరైనా ఒక నూతన ఆచారాన్ని ప్రవేశపెట్టారు, దాన్ని అమలు పరుస్తున్నారు, శ్రీకారం చుట్టి మహాఘనంగా జరుపుకుంటున్నారు, అది గొప్ప కార్యంగానే చూపరులకు కనబడుతున్నప్పటికీ మా ధర్మ ఆదేశం గనక ఆ విషయంలో లేకపోయినట్లయితే అది ఎంతటి ఘనతరమైన యొక్క పని అయినా సరే అది రద్దు చేయబడుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.
అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన మరో హెచ్చరిక ఏమిటంటే, మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హుమ్, ఎవరు ఏ జాతి వేషధారణ కలిగి ఉంటారో, ఏ జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిస్తారో వారు అదే జాతికి చెందినవారు అన్నారు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అనేక మంది ముస్లిం సోదరులు అన్యుల సంస్కృతుల్ని అనుసరిస్తూ వారిలా వీరు కూడా పండుగలు జరుపుకోవాలని, ఉత్సవాలు జరుపుకోవాలని, జన్మదిన వేడుకోవాలు జరుపుకోవాలని, జయంతులు జరుపుకోవాలని, వర్ధంతులు జరుపుకోవాలని, ధర్మంలో లేని నూతన విషయాల్ని వాడు సృష్టించుకొని బిదాత్ మార్గం పట్టి చివరికి షిర్క్ అడుసు తొక్కుతున్నారు. ఆ రకంగా వారు తౌహీద్ని అట్టడుగున పాతి పెడుతున్నారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ విషయంలో మనం అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలు మరియు సంప్రదాయాల వెలుగులోనే మనం విశ్లేషించుకోవాలి, ఆత్మ సమీక్ష అనేది మనం చేసుకోవాలి. ఇక అభిమాన మిత్రులారా, జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినం అనేది, ఇందులో పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. రబీఉల్ అవ్వల్ 4వ తేదీ ప్రవక్త సలసం వారు జన్మించారని, 8వ తేదీ జన్మించారని చరిత్రకారులు చెబుతారు, సీరత్ నిగారులు చెబుతారు. అలాగే అధిక శాతం మంది సీరత్ని లిఖించిన వారు రబీఉల్ అవ్వల్ 9వ తేదీ సోమవారం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు అని ఖరారు చేస్తారు. అంటే మరి వేడుకలు అనేవి ఎప్పుడు జరుపుకోబడుతున్నాయి అంటే, రబీఉల్ అవ్వల్ 12వ తేదీ వేడుకలు ఉన్నాయి, మరి 12వ తేదీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించినట్టు ప్రామాణికమైన ఆధారాలు తక్కువ. మరి ఏ ఆధారం ఉందంటే, రబీఉల్ అవ్వల్ 12వ తేదీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమ పదించి పరమోన్నత మిత్రుడైన అల్లాహ్ వైపునకు పయనించిన యొక్క దినం అది, ఆయన మరణించిన దినం. గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, జయంతి వర్ధంతిలో అర్థం తెలియకేలా చేస్తున్నారా, లేదంటే ధర్మం అంటే ఏమిటి అనేది వీరికి తెలియక చేస్తున్నారా, లేదా అంతా తెలిసి సాకులు వెతుక్కొని సమర్థించుకోవచ్చులే అన్న యొక్క ధీమాతో చేస్తున్నారా అనేది అర్థం కాదు. ఎందుకంటే అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ జన్మదిన వేడుకలు చరిత్రను మనం తిరిగేసినట్లయితే, తొలి పుణ్యకాలాలు ఏవైతే చెబుతున్నారో, ఖైరుల్ ఖురూని ఖర్ని సుమ్మల్లదీన ఎలూనహం సుమ్మల్లదీన ఎలూనహం, 300 సంవత్సరాల వరకు కూడా దీని ఆచూకే లేదు. సహాబాలు వెళ్ళిపోయారు, వారి అనుసరులు తాబయిన్లు వెళ్ళిపోయారు, వారి అనుసరులు తాబయిన్లు వెళ్ళిపోయారు, ఫుఖహాలు వెళ్ళిపోయారు, ముహద్దిసీన్లు వెళ్ళిపోయారు. ఆ పుణ్యకాలం అంతటిలోనూ ఎక్కడా అనేది అసలు దీని జాడే కనబడదు. అయితే హిజ్రీ శకం 300 సంవత్సరాల తర్వాత 4వ శతాబ్దిలో ఈ యొక్క దురాచారం అనేది ప్రవేశింప పెట్టడం అనేది జరిగింది. కనుక ఫాతిమీ పరిపాలనా కాలం మసర్ రాజ్యంలో అల్ ముయిజ్ లిదీనిల్లాహ్ అనే ఒక రాఫిదీ అనే వ్యక్తి, ఇతను తొలూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకను ప్రవేశపెట్టిన వ్యక్తి. అతను అహ్లుస్ సున్నా వల్ జమాఅత్కి చెందిన వ్యక్తే కాదు. ఆ తర్వాత అభిమాన మిత్రులారా, క్రీస్తు శకం 1200లో సిరియాలో నూరుద్దీన్ అనే వ్యక్తి, అంటే అహ్లుస్ సున్నా వల్ జమా అనే చెప్పబడే యొక్క కోవకి చెందిన యొక్క వర్గం నుండి తొలూత ఈ దురాచారాన్ని అతను ఆజ్యం అనేది పోశాడు. ఆ తర్వాత అయ్యూబీ కాలంలో, పరిపాలన కాలంలో దీన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఆనక ముజఫరుద్దీన్ అనే ఒక వ్యక్తి మళ్ళీ ఈ దురాచారాన్ని అతను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఖిలాఫతే ఉస్మానియా పరిపాలనా కాలంలో
మూడవ మురాద్ అనే యొక్క పరిపాలకుడు ఉన్నప్పుడు అతను 1588 క్రీస్తు శకం ఆ యొక్క కాలంలో ఈ దురాచారం అనేది ఆ పరిపాలనా ప్రదేశంలో ప్రవేశించింది. ఆనక క్రీస్తు శకం 1910 దీనికి చట్టబద్ధత అనేది కల్పిస్తూ అన్ని దేశాల్లో జరుపుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం అనేది ఆ ఖిలాఫత్ పరిపాలన, ఉస్మానియా ఖిలాఫత్ పరిపాలన కాలంలో చేయడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి దాదాపు 300కు పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ధర్మంలో ఒక ఆ దురాచారం అనేది ప్రవేశింప పెట్టడం జరుగుతుంది. ఉంటూ ఉంటూ దానికి చట్టబద్ధత అనేది లభిస్తుంది. చివరికి అనేక దేశాల్లో అదే దినాన అనేది సెలవు కూడా ప్రకటించడం కూడా జరుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, ఈ క్రమం ఏదైతే జరిగిందో ఇది ఏదో ఒక రోజులో జరిగిపోయింది కాదు, చాలా సుదీర్ఘమైనది. అయితే ఇది అధర్మమైనది అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక ఈ సందర్భంగా ఏం చేస్తారు అంటే మస్జిద్లను దీపధూపాలతోటి అలంకరిస్తారు. అలాగే మీలాద్ మహఫిల్ సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అలంకరిస్తారు. కసీదా బుర్దా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శ్లాఘనకు సంబంధించిన కసీదాలు కవితలు కూడా ఈ సందర్భంగా చదవడం జరుగుతుంది. దాన ధర్మాలు, అన్నదానాలు, ఇతరత్ర యొక్క పనులు కూడా ఈ సందర్భంగా చేయడం అనేది జరుగుతుంది. అభిమాన మిత్రులారా, నిజంగా మనం గమనించినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఎలాగైతే యూద క్రైస్తవులు అనేది వారు త్రోవ తప్పారో మీరు కూడా వారి అడుగుజాడలు అడుగులు వేసుకుంటూ త్రోవ తప్పుతారు, మక్కీకి మక్కి అనేది మీరు మార్గం తప్పుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక క్రైస్తవులు ఏదైతే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటారో దాన్ని అనుకరిస్తూ ఈ దురాచారాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తతురూని కమా అతరతిన్ నసారా ఈసా ఇబ్న మర్యం. ప్రజలారా, ఎలాగైతే ప్రజలు ఈసా మర్యం అలైహిస్సలాం కుమారుణ్ణి మర్యం అలైహిస్సలాం యొక్క కుమారుణ్ణి అతిగా పొగడి దైవ స్థాయికి అనేది తీసుకెళ్ళిపోయారో, మీరు నా విషయంలో అలా చెయ్యకండి. నేను అల్లాహ్ దాసులను, నన్ను అల్లాహ్ దాసుడిగా మరియు అల్లాహ్ ప్రవక్తగా మాత్రమే మీరు పిలవండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, ఈ యొక్క వేడుకలు జరుపుకునేవారు కొన్ని సాకులు చెప్తారు, ముక్తసరిగా వాటిని పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళదాం. వారు చెప్పే మొదటి సాకు ఏమిటంటే, ప్రతి ఏడాది ఇలా మనం జగత్ ప్రవక్త యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం వల్ల ఆయన వల్ల మన అభిమానం అనేది, గౌరవం అనేది ఇంకా పెరుగుతుంది. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడో ఒకసారి ఫాదర్స్ డే మదర్స్ డే లాగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి కాదు కదండి. ప్రతి నిత్యం అనునిత్యం చెప్పుకోవాలి అంటే రోజు మనం 17 రకాతుల ఫరద్ నమాజ్ చదువుతాము, అలాగే 12 రకాతుల యొక్క సున్నత్ నమాజ్ చదువుతాము, 3 రకాతుల వితర్ నమాజ్ చదువుతాము. ఈ నమాజుల్లోనే మనం తీసుకున్నట్లయితే కనీసం అంటే 22 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం అన్నక హమీదు మజీద్ అని కనీసం 22 సార్లు ప్రతిరోజు మనం దరూద్ పంపిస్తాం. మరి ఈ ప్రేమను పెంచడానికి సరిపోదా? కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. దీనికోసం ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. ఈరోజు శుక్రవారం రోజు అత్యధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పంపాల్సిందిగా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కనుక శుక్రవారం మనం అత్యధికంగా దరూద్ పంపించవచ్చు. అదేవిధంగా వారు చెప్పే మరో సాకు ఏమిటంటే, ఈ వేడుకల వల్ల ఆయన జీవిత విశేషాలు, ఆయన వంశ విశేషాలు అనేవి మనకు తెలిసి వస్తాయి. ఏమిటండి, ఆయన యొక్క ఒక నామ కూడా తెలుసుకోవడానికి కాదు కదండి. మన విశ్వాసంలో అంతర్భాగం ఆయన. ఆయన ఎడల విశ్వాసమే లేకపోతే మనం విశ్వాసం కాగలం. మరి ఆయన గురించి తెలుసుకోవడం ప్రతిరోజు అవసరమే, ప్రతి నిమిషం అవసరమే, ప్రతి ఘడి అవసరమే. మరి సంవత్సరంలో ఒకరోజు దానికోసం కేటాయించడం అనేది ఇది అవివేకం. అలాగే మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానాలు చేపట్టడం తప్పు ఏముందండి? అన్నదానాలు చేపట్టడం తప్పు ఏముందండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు,
వాతాయిమత్తాం, అన్నదానాలు చేపట్టని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అవునా కదా? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదాన దినాన్ని పురస్కరించుకొని అన్నదానాలు చేయవలసిందిగా ఆయన ఉపదేశించారా? ఆయన యొక్క సహాబా చెప్పారా? తాబైన్లు చెప్పారా? తబ తాబైన్లు చెప్పారా? ఏ ఫకీహ్ అయినా చెప్పాడా? ఏ ముహద్దిస్ అయినా చెప్పాడా? లేదు. అంటే మనం ఎందుకు చేస్తున్నాం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఇంకో సాకు ఏమిటంటే, ఈ సందర్భంగా అల్లాహ్ను అత్యధికంగా స్మరించవచ్చు, ఖురాన్ పారాయణం చెయ్యవచ్చు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు కూడా మనం చదివే అవకాశం లభిస్తుంది అంటారు. అల్లాహ్ను స్మరించడానికి ప్రతిరోజు ఉంది. ప్రతి నమాజు అనంతరం అనేది 33 సార్లు సుబహానల్లా అంటున్నాం, 33 సార్లు అల్హమ్దుల్లా అంటాం, 33 సార్లు అల్లాహు అక్బర్ అంటాం, ఒకసారి లా ఇలాహా ఇల్లల్లాహ్ తన 100 సార్లు ప్రతి ఒక్క ఫరజ్ నమాజ్ తర్వాత చదువుతూనే ఉన్నాం కదా, అల్లాహ్ను స్మరిస్తూనే ఉన్నాం కదా. దానికోసం ప్రత్యేకమైన దినం ఎందుకు? మరి ఖురాన్ పారాయణ చేయడానికి ప్రత్యేకమైన దినం ఎందుకు? ప్రతిరోజు పారాయణం చేయొచ్చు కదా. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు ప్రతిరోజు 22 సార్లు కనీసం మనం పంపిస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా అభిమాన సోదరులారా, వీరు చెప్పే మరో సాక్ష్యం ఏమిటంటే, హజరత్ అబ్బాస్ రజియల్లాహు అన్హు విశ్వసించకముందు ఆయన ఒక కలగన్నారంట. ఆ కలలో అబూ లహబ్ని చూశారంట. అబూ లహబ్ని ప్రతి ఒక్క సోమవారం రోజు శిక్ష తగ్గించడం జరుగుతుందంట. ఎందుకయా శిక్ష తగ్గించుతున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన సందర్భంగా నేను సువైబ అనే బానిసరాన్ని విడుదల చేశాను, ఆ కారణంగా అల్లా కరుణించి నా శిక్ష తగ్గిస్తున్నాడు. కనుక ఆ అవిశ్వాసి శిక్షే అలా తగ్గించేశాడంటే, మరి విశ్వాసులు ఆ పండుగ జరుపుకుంటే ఎంత కరుణిస్తాడు అనేది వీరి వాదన. అభిమాన మిత్రులారా, అది అవిశ్వాస స్థితిలో చూసినాక కళకి ధర్మానికి సంబంధమే లేదు. రెండవది, ఆయన బాబాయ్ సంతోషంతో చేసి ఉండదు, ప్రవక్త పుట్టారని చెయ్యలేదు కదా, ఎందుకంటే తర్వాత ఆయనే సతాయించింది. అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. అలాగే ఈ ఉల్లేఖనం రూఢీ కాని ఉల్లేఖనం అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన స్వతహాగా తన అకీకా చేశారు, అంటే అబ్దుల్ ముత్తలిబ్ ఆయన పుట్టినప్పుడు చేసేశారు, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ ప్రవక్తకు వచ్చిన తర్వాత అల్లాహ్ ఆదేశించిన విధానం అకీకా. అంతకుముందు అకీకా ఎక్కడ ఉంది? అబ్దుల్ ముత్తలిబ్ అకీకా చేశారని ఎలా చెప్తారు? అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకవేళ ఒంటెలను జబహ్ చేశారని మనం నమ్మినా, ప్రవక్త సలసన్ సహాబాల్ని ఆషురా ఉపవాసం ఉండమని చెప్పారు కదా, ఇతర విషయాలు చెప్పారు కదా, అన్నదానాలు చేపట్టమని చెప్పారు కదా, మరి తన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పకుండా ఉంటారండి? మరి చెప్పలేదు అంటే మనం ఎందుకు ఆయన చెప్పని విషయాన్ని పాటిస్తున్నామన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, చెప్పే మరొక ఇదేమిటంటే, ఆషూరా దినాన ఉపవాసం ఎందుకుంటున్నాము? మూసా అలైహిస్సలాంని అల్లాహ్ కాపాడాడు కనుక, మూసా అలైహిస్సలాం అల్లాహ్ కాపాడిన దినానే మనం ఉపవాసం ఉండాలి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన దినాన ఉపవాసం ఎందుకు ఉండకూడదు? ఉండాలి అని ప్రవక్త చెప్పి ఉంటే మనం ఉండచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు ఉపవాసం ఉన్నారు? ప్రతి సోమవారం ఉన్నారు. కనుక అభిమానం ఉంటే ప్రతి సోమవారం ఉపవాసం ఉండండి. అలా కాకుండా ఆయన మరణించిన రోజు సంబరాలు జరుపుకోవడం, ఆయన మరణించడం అన్నదానాలు చేపట్టడం, ఆయన మరణించినట్టు జలసాలు జరుపుకోవడం, ఖవాలీలు పెట్టడము, అలాగే ఆడళ్ళు కూడా అందులో భాగస్వాములే అనేది పాటలు పాడడం, ఇవన్నీ ధర్మంలో ఉన్న విషయాల సోదరులారా. ప్రశాంత హృదయంతో మనం ఆలోచించాలి. అలాగే ఇదే సందర్భంగా వారు నమ్మే మరొక అపనమ్మకం ఏమిటంటే, ఆ సమావేశాల్లో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హాజరవుతారు. నౌజు బిల్లా, ఇవన్నీ ఇలాంటివి అనేక ఉన్నాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అబద్ధాన్ని మరి 100 అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చాలి, సత్యానికి మరో సత్య అవసరం కూడా లేదు. కనుక అభిమాన మిత్రులారా, ఇది అబద్ధమని స్పష్టంగా తెలిసిపోతుంది. కనుకే ఇన్ని డొంక తిరుగుళ్ళు, ఇన్ని యొక్క తప్పుడు దారులు, ఇన్ని సాకులు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా నిజాన్ని నిజంగా గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాలి. ఆమీన్. బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని.